ఇలాంటి దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసే ముందు ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రభు ఇంతవరకు మనల్ని భద్రపరిచి ఆయన కృపలో మనల్ని నడిపించి మరి రీతిగా మనము ఆ దేవుడి నామాన్ని మహిమపరచుకున్నందుకు దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథము 7:29 మనం కానీ గమనించినట్లయితే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంచిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. నాకున శాత మహాకృపగల తండ్రి, ప్రేమగల ప్రభు, జీవాధిపతి, సర్వాధికారి, మీ ఘనమైన నామము వందనాలు. మీ కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన రక్షణ, విమోచన, పరిశుద్ధాత్మ కాపుదలను బట్టి అయా నడిపింపును బట్టి వందనాలు. ఇప్పుడు ఆయన సమయంలో మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి. వాక్యం ఆయన మాట్లాడుతున్నాను నాతో. అయా ప్రభా, మరి మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొంది మమ్మల్ని మీ చిత్తానుసారంగా జీవించే బిడ్డగా మమ్మల్ని దీవించమని, మీ ఆత్మ నడిపించమని యేసు పరిశుద్ధ నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సమయంలో మనము ఆ దేవుని యొక్క వాక్య భాగంలో మనం కానీ గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథంలో మరి 7:29 మనం కానీ గమనిస్తే ఇక్కడ తెలియజేస్తూ ఆ భక్తుడు, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క సృష్టిలో మరి మానవుడికి అన్నింటినీ కూడా సిద్ధం చేసి దేవుడు మానవుడిని తన స్వరూపములో తన పోలికలో మరి దేవుడు సృష్టించుకున్నాడు. మరి మానవుడికి అన్నీ కూడా సిద్ధం చేశాడు. మరి మనిషిని మట్టిలో నుంచి తీసి తన నాసికా రంధ్రములో మరి జీవాత్మనుగా నరుడు జీవాత్మాయను. కాబట్టి ఆ రీతిగా దేవుడు తన స్వరూపములో తన పోలికలో మానవుణ్ణి సృష్టించుకున్నాడు. ఆ సృష్టించే మరి ప్రక్రియలో మరి యథార్థవంతులుగా మరి దేవుడు కలుగు చేశాడని, మరి యథార్థవంతులుగా పుట్టించినటువంటి వారు మరి ఎలా మరి దోవ తగ్గిపోయి మరి దేవుని యొక్క కృపకు మరి పాత్రులు కాక మరి ఏ రీతిగా వారు ఆ దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోయారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక మరి దేవుడు యథార్థవంతులుగా ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన కలుగు చేస్తున్నాడు. అయితే వారు వివిధమైనటువంటి తంత్రముల వలన వారు కల్పించుకొని దేవుని యొక్క కృపకు దూరం అవుతున్నారు. ఇక్కడ కానీ గమనిస్తే సొలొమోను యొక్క తెలియజేసినటువంటి యొక్క మాటలు ఇవి. మరి ఆయన కీర్తనలు కొన్ని, మరి అదేవిధంగా సామెతలు, మరి కొన్ని పరమగీతము, ప్రసంగి. మరి ఇక్కడ ప్రసంగి అంటే అన్ని అనుభవించిన తర్వాత ఆయన ద్వారా దేవుడు ఆయన్ని ఎన్నుకొని దేవుడు గొప్ప రాజుగా గొప్పగా దేవుని యొక్క పనిలో గొప్ప వ్యక్తిగా దేవుడు ఎంచాడు. అన్ని చేసి ఎంతో అందరికంటే గొప్పగా దీవించాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి తలాంతులు దేవుడిచ్చాడు. మరి గొప్పగా దేవుడు మరి అందరికంటే గొప్ప ఐశ్వర్యము దీవెన అన్నీ కూడా కలుగు చేశాడు. అయితే దేవుల్లో ఉన్నటువంటి సంతోషము సమాధానము లోకాన్ని మరి ఉండడం వలన దాన్ని పోగొట్టుకొని మరి అనేక రీతులుగా ఆయనటువంటి ఆయన చెప్పినటువంటి మరి ప్రజలకు తాను తెలియజేసినటువంటి విషయాలు గమనిస్తే దేవుడు మానవుని యథార్థవంతులుగా మరి కలుగు చేశాడు. మనం కానీ గమనించినట్లయితే నోవాహు కాలంలో కూడా మరి నోవాహు దేవుని కృపను పొందాను, నోవాహు దేవుని కృపను పొందాను. అయితే మానవుడు అంతా కూడా మరి దేవుడు వారిని చూసినప్పుడు సంతాప పడిన, మరి ఎందుకు అని అంటే వారి యొక్క ఊహలు, తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా మనము ఆడ దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి వారిని చేసినందుకు, సృష్టించినందుకు దేవుడు ఎంతో బాధపడ్డాడు. వారి యొక్క ఊహలు, తలంపులు ఎప్పుడు కేవలము చెడ్డవి. మరి ఆ విషయాన్ని ఆదికాండము 6:5 నరుడు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు
ఆ ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి హృదయములో నొచ్చుకొనెను. కాబట్టి దేవుడు మరి వారిని చూసినప్పుడు వారి యొక్క పరిస్థితులను బట్టి నొచ్చుకున్నాడు, నొచ్చుకొని బాధపడ్డాడు. అయితే మరి నోవాహును బట్టి, నోవాహు మరి భూలోకమంతా మరి దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండెను. మరి వారి మార్గాలు వారు చెరిపివేసుకున్నారు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారి మార్గాలన్నింటినీ కూడా చెరిపివేసుకున్నారు. అయితే నోవాహు దేవుని యొక్క దృష్టిలో కృప పొందిన వాడు ఆయన. ఎందుకనగా నోవాహు నీతి మంతుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు, నోవాహు దేవునితో కూడా నడిచాడు. షేము, హేము, యాపోతు ముగ్గురు కుమారులు నోవా కరెను. భూలోకములో దేవుని సన్నిధిలో చెడిపోయినను, భూలోకము దేవుడు చెడిపోయాను, భూలోకము పలత్కారంతో నిండి. అయితే తన సన్నిధిలో మరి నోవాహు ఎలా ఉన్నాడయ్యా అంటే నిందారహితుడుగా మరి తరము వారిలో ఉన్నాడట. కాబట్టి మరి యథార్థవంతులుగా అంటే దేవుని కృపలో, దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క సన్నిధిలో, ఆయన కృపలో ముందుకు సాగేటటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. యథార్థవంతులను దేవుడు దీవిస్తాడు, యథార్థవంతులను. మరి నోవాహు మరి అందరూ కూడా ఆ విధంగా ఉంటే, నోవాహు ప్రత్యేకంగా ఆయన ఉంది, దేవుని కృపను పొందినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి యథార్థవంతులను మరి కీర్తనకారుడంచాడు. అయితే దేవుడు యథార్థవంతులుగా ఆయన సృష్టించాడు. యథార్థముగా అంటే వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి జీవితాల్లో మనము ముందుకు సాగితే దేవుడు మనకు సంతోషము, ఆరోగ్యము, ఆనందము అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు మరి 112వ కీర్తనలో అక్కడ మరి దేవుడు యథార్థవంతుల యొక్క వంశము ఏ రీతిగా దీవించబడుతుందనే విషయం ఇక్కడ తెలియజేస్తాడు. యెహోవాను స్తుతించి యెహోవాయందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువారు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు వారు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. వారి సంతతి అంతా కూడా దీవించబడు. దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో అధికముగా ఆనందించి ఆ ప్రకారంగా జీవించేటువంటి వంశపు వారు మరి అధిక బాగా దీవించబడుతూ భూమి మీద బలవంతులవుతారు. యథార్థవంతుల వంశం వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట ఉండును. కలిమి సంపద వారి ఇంట ఉన్నది. వారి నీతి నిత్యము నిలుచు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షము వాత్సల్యము నీతి గలవారు. వారు కటాక్షము కలిగిన వారు, వాత్సల్యము కలిగిన వారు, మరి నీతి గలవారుగా ఉంటారు. అంతేగా దయాళ్ళు అప్పించువారు భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచుననేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది దేవుడు, వాక్యము తెలియజేస్తున్నాడు. మరి అటు వారు ఎప్పుడు కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందరు. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వారు యెహోవాను ఆశ్రయించి వారి హృదయము ఎలాగా ఉంటుందంటే స్థిరముగా ఉంటుందని. వారు న్యాయ విమర్శలో గెలుస్తారని వారు ఇప్పుడు కదిలించబడరు. వారి పనిలో కానీ వారి యొక్క దేంట్లో కూడా వారు కదిలించబడకుండా వారు అన్ని విషయాల్లో వారి వంశపు వారు ఈ యొక్క విధాలుగా దీవించబడతారని దేవుని వాక్యం తెలుస్తుంది. వారి మనసు స్థిరముగా ఉంటుంది. వారి మనసు స్థిరంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తుంది దేవుని వాక్యము. అంతేకాదు తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరే వరకు వారు భయపడరు. వారి దుర్వార్తకు వారు దాతృత్వము కలిగి గేదెలకు ఇచ్చును. వారి నీతి నిత్యము నిలుచును. వారి కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. కాబట్టి యథార్థవంతులను దేవుడు ఏ విధంగా దీవిస్తాడు? వంశపు వారిని, వారి యొక్క వంశపు వారిని ఏ విధంగా దీవిస్తాడు? మనం కానీ చూస్తే యోగుని గురించి చక్కగా దేవుడు వాక్యం తెలియజేస్తే యోగుని గురించి చెబుతూ యోగు యథార్థవంతుడు, నీతి పరుడును, యథార్థవంతుడును. కనుకనే మరి ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో
ఆ వేదనలు ఎన్నో బాధలు, మరి అపవాది ఎంతో మరి యోగును పరీక్షించినప్పుడు, మరి ఆ పరీక్షలో ఎన్నో శోధనలు ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు ఆ రుణంతలుగా దేవుడు దీవించాడు. ఎందుకనగా యోగుల గురించి సాక్ష్యం చెబుతూ యోగు గురించి ఊజు దేశం మందు యోగు ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు గలవై కలిగి చెడుతనము విసర్జించినవాడు, చెడుతనము విసర్జించినవాడు. కాబట్టి యోగు యథార్థవంతుడు అంటే దేవుని యొక్క అచితానుసారంగా సత్యం అనుసరించి నడిచేటువంటి వ్యక్తిగా యోగుల గురించి మనము గమనించవచ్చు. కాబట్టి అతనికి ఉన్నటువంటి బిడ్డలు, మరి ఆస్తి పాస్తులు, మరి అన్నీ కూడా అన్నింటినీ కూడా దేవుడు మరి ఎన్నో శోధనల ఇబ్బందుల్లో మరి కలిగినప్పటికీ వాటన్నింటిలో నుంచి తిరిగి దేవుడు ఆయన్ను కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యథార్థత అనేది ఎంతో ప్రాముఖ్యం. యథార్థతగా దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచేటువంటి వారిని దేవుడు ఎన్నో శోధనలో ఇబ్బందుల్లో మరి సమస్యల్లో మరి భయంకరమైనటువంటి ఆ పరీక్షల్లో ఇబ్బందుల్లో దేవుడు ఆ కాపాడి తిరిగి వారి యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేటువంటి దేవుడుగా మన ప్రభు ఉంటున్నాడు. కాబట్టి మానవులను దేవుడు యథార్థవంతులుగా మరి సృష్టించాడు. యథార్థవంతులుగా ఉన్నప్పుడు మరి వారి అన్ని పరిస్థితుల్లో ఎన్నో శోధనలు, కష్టములు, సమస్యలు, వేదనలు ఎన్ని వచ్చినప్పటికీ వారిని దేవుడు వారిని నిలబెడతాడు. వారి వంశపు వారిని, వారి యొక్క సంతానము అంతా కూడా దేవుడు దీవించేటువంటి ప్రభు అనే వాక్యము తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా మరి దేవుని అయితే వివిధ తంత్రములు కల్పించుకొని వారు దేవుని యొక్క కృపకు దూరమైనట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండంలోనే దేవుడు చెబుతూ మరి వారు 8వ అధ్యాయం 20వ వచనములో అక్కడ తెలియజేస్తూ ఏమంటాడంటే, వారు బాల్యం నుండి అంటాడు ప్రభు 8వ అధ్యాయము, వారి హృదయాలోచనలు మరి నరుల హృదయాలోచనలు వారి బాల్యం నుండి చెడ్డవి, నేను ఎప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవన సంహరింపను. కాబట్టి వారి బాల్యం నుండి చెడ్డవి, ఎందుకనగా వారు పితరులు వారు చేసినటువంటి వాటన్నిటిని కూడా వీరు వాటిని చూసి ఆ విధంగా వారి యొక్క సంతానపు వారు వారి బాల్యం నుండే చెడిపోయినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి మరి అంతేకాకుండా మరి ఆ వివిధ తంత్రం కల్పించుకొని వారు ఉన్నారన్న విషయానికి తెలియజేస్తూ, అంతేకాదు సృష్టి ఆ విధంగా దేవుడు సృష్టించినటువంటి సృష్టి పాడవడానికి కారణం, దేవుడు సృష్టించినటువంటి సృష్టి మరి పాడవడానికి కారణం వివిధ తంత్రం కల్పించుకోవడం, మరి వారి తలపులు, ఊహల ఆలోచనల వల్ల మరి అనేక విధ దేవునికి వ్యతిరేకంగా మార్గాలు చెడు వేసుకొని అన్నిట్లో దేవుని కృపకు దూరమైపోవడం. అంతేకాకుండా మరి ఇక్కడ కానీ గమనిస్తే 11వ అధ్యాయంలో కూడా వారు పేరు సంపాదించుకున్నామని, వారు దేవుని కంటే మరి గొప్పగా మరి పేరు సంపాదించుకున్నామని దేవుని నామాన్ని మహిమపరచడం కాదు. ఇక్కడ చూస్తే 11వ అధ్యాయంలో మరి ఆ గోపురాన్ని కట్టేటప్పుడు వారు ఆ గోపురం కట్టుకొని పేరు సంపాదించుకున్నారండని మాట్లాడుకుండగా, కాబట్టి వారు ఆ యొక్క గోపురాన్ని కట్టేటప్పుడు వారు దేవుడి నామ ఘనత కొరకు లేకపోతే ఏదైనా సరే ఒకటి పని చేసేటప్పుడు ఏదైనా కూడా దేవునికి మహిమ కలిగేటట్టుగా మరి ఉన్నప్పుడు మంచిది కనుక వాటిని చేసినప్పుడు ఆ భూమి అంతటా వారు చేసిన దాన్ని బట్టి వారు చెదిరిపోయినట్టుగా అంతా కూడా మరి ఆ సృష్టి దేవుడు తయారు చేసినటువంటి మానవాళి ఏ రీతిగా మరి చెదిరిపోయి వారు చేసినటువంటి దానికి భాషల కారు మనుషులు చెదిరిపోయినప్పుడు మళ్ళా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరి అందరిని కూడా సమకూరుస్తూ దేవుడు కాపాడుతూ నడిపిస్తున్నాడు. ఇటు కాబట్టి గమనిస్తేనే ఈ విధంగా వారు అంతేకాదు మరి అబ్రహాం యొక్క జీవితాన్ని బట్టి కూడా చూస్తే మరి అబ్రహాము 12వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. కాబట్టి దేవుడు దీవించినటువంటి ఆ కాలంలో మరి కొన్నిసార్లు ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాటిని ఇబ్బందులు, సమస్యలు అన్నీ వస్తాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. అయితే ఆ దేశంలో ఇంకా అనేక మంది ఉన్నారు, ఇంకా ఎంతోమంది ఉంటే నేను ఐగుప్తుకు వెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ మరి వచ్చినటువంటి పరిణామాలన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. కాబట్టి దేవుని భయము లేనిటువంటి ఆ ప్రదేశాలకు
ఆ దేవుని భయం లేనటువంటి పరిస్థితుల్లో మరి అనేకమైనటువంటి దేవుని యొక్క ఆ గురికి ఉగ్రతకు దేవుని యొక్క ఆ శాపానికి గురి అయినటువంటి పరిస్థితులు మనం ఏంటంటున్నో మనం గమనించవచ్చు. కాబట్టి వీరి తంత్రములు కల్పించుకొని మరి వారు దేవుని కృపను పొందలేకపోతున్నారు. అంతేకాకుండా కీర్తన 38:12 మనం కానీ గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని కృపను పొందుకుపోవడం కారణం దేవుని సృష్టి మరి పాడైపోవడానికి కారణము ఆ విధంగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవుడు కలుగు చేసేటువంటి సృష్టి పాడైపోవడానికి కారణము ఇక్కడ చూస్తే మరి వారు కీడు చేయొచ్చు, వారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. కాబట్టి దేవుడు తయారు చేసినటువంటి జనాంగము ఎలాగా ఉన్నారంటే వారు అలాగా మరి కీడు చేయువారుగా కప్తమైనటువంటి విధానాల్లో ముందుకు సాగేటువంటి వారిగా ఉన్నారని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ రీతిగా అంతేకాకుండా సృష్టి మరి తాము దేవుని ఎరిగి కూడా దేవుని యొక్క అదృశ్య లక్షణములు అన్నీ తెలిసి కూడా వారు ఎలాగా ఉన్నారంట. రోమపత్రిక మరి 18వ వచనంలో పౌలు అపొస్తలుడైన పౌలు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. అపొస్తలుడైన పౌలు రోమా పత్రికలో చూస్తే అక్కడ వారు దేవుని గురించి దేవుడు కలిగిన సృష్టిని వారు సృష్టికర్తను మరి ఆరాధించకుండా వారు సృష్టిని ఆరాధించడం వల్ల దేవుని యొక్క మరి ఉగ్రత దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్తమైనదో అది వారికి విషదమైనది, దేవుడు అది వారికి విషదపరిచిన ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన సర్వశక్తియు దైవత్వము జగత్పతి మొదలుకొని ఆ సృష్టించబడిన వస్తువులు ఆలోచించడం వలన తేడపడుచున్నది కనుక వారు ఆలోచించిన తేడపడుచున్నది అయి కనుక వారు నిరుక్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లించలేదు, కానీ వారి వాదమును ఎందు వ్యర్థులేదు. వారి అవివేక హృదయము అబద్ధ అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు ప్రతిమా స్వరూపులుగా దేవుణ్ణి మరి అతిథిగా సృష్టిని మార్చివేసి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చివేసి. కాబట్టి దేవుడు తయారు చేసిన సృష్టి మరి ఏ విధంగా మనుషులు ఎలాగా ఉన్నారంటే దేవుడు యథార్థవంతులుగా మనుషులను సృష్టించారు. వారు తంత్రములు కల్పించుకొని అన్ని విధాలుగా దేవుని యొక్క ఉగ్రతకు పాలైపోయారు. కాబట్టి దేవుని యొక్క కృపకు దూరమైపోయారు. కాబట్టి ఈ హేతు చేత వారు తమ హృదయము దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అటువారు దేవుని సత్యమును అసత్యమును మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించిరి. కాబట్టి అతిథిగా వారు మరి సృష్టికర్తకు దూరమైపోయినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క తుచ్చమైనటువంటి అభిలాషకు వారిని అప్పగించారు. వారి తుచ్చమైనటువంటి అభిలాషకు వారిని అప్పగించి వారిని మరి దేవుని యొక్క కృపకు వారు దూరమైపోయారు. కాబట్టి ఇక్కడ మరి వారు తమ మనసులు దేవునికి చోటు ఇయ్యనులకపోయి కనుక చేయరాని కార్యమును చేయుటకు దేవుడు భ్రష్ట మనసు వారికి అప్పగించను. కాబట్టి ఇదంతా కూడా మరి కారణం ఏంటంటే చెడిపోయిన హృదయం. ఆ హృదయము ఆ చెడిపోయిన దాన్ని బట్టి వారికి ఉన్నటువంటి హృదయ ఆలోచనలు వాటన్నిటిని బట్టి వారు ఇన్ని రీతిలుగా మరి దేవుని సృష్టికర్తకు దూరమైపోయి దేవుని కృపకు దూరమైపోయి మరి అన్నిటికీ కూడా ఇబ్బంది పాలైనట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క ఉగ్రత అందుకే హృదయము ఘోరమైన మరి వ్యాధి కదా. హృదయంలో నుంచి మనుషు యేసు ప్రభు చెప్తాడు మత్స్య 7:21 మనుషు హృదయంలో నుండి అనేకమైన వస్తాయి, అవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తాయి. పవిత్రంగా దేవుడు కలుగు చేసి వాటన్నింటి కూడా దేవుడు మరి అవన్నీ కూడా వచ్చి మనిషిని అపవిత్రపరిచేస్తాయి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కనుక మరి దేవుణ్ణి మరి అడిగినప్పుడు ప్రభువా ఆ హృదయం మరి పాడైపోయినప్పుడు దేవుని కృపకు దూరం అయిపోయినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలకు దేవుని యొక్క ప్రేమకు మరి దేవుని యొక్క దీవెనలకు దూరం అయిపోయినప్పుడు దేవుణ్ణి
మరి అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. ప్రభువా నాకు నూతనమైన హృదయాన్ని దయచేయి, నూతనమైన హృదయము, ఆ నూతనమైనటువంటి తలంపులు ఇవన్నీ కూడా మరి అడిగినప్పుడు దేవుడు మరి అనుగ్రహిస్తాడు. మనం దాన్ని గమనిస్తే ఎందుకనగా హెస్కేల్ గ్రంథంలో చెప్తాడు, నేను నూతనమైన హృదయాన్ని నేను ఇస్తాను. హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయంలో ఆడ ప్రభువును అడిగినప్పుడు దేవుడు ఆయన ప్రభు ఇచ్చేటువంటి దేవుడుగా సర్వాధికారి ప్రభుగా ఉన్నాడు. హెస్కేల్ గ్రంథంలో నేను మీకు నూతనమైన హృదయాన్ని ఇచ్చేది అన్నటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. కనుక మన జీవితంలో మనము కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవాలి అని అంటే దేవుడు ఇచ్చేటువంటి దీవులకు పాత్రులుగా మనం ఉండాలంటే మరి అంటాడు మరియు నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. కాబట్టి మరి దేవుడి యొక్క పోగొట్టు కృపను దీవులను మళ్ళా తిరిగి పొందుకోవాలంటే దేవుని హృదయం మనిషి యొక్క ఆ హృదయము తలంపులు మంచిగా ఉన్నప్పుడు దేవుడు తిరిగి ఆ నూతన హృదయాన్ని మనకి ఇచ్చినప్పుడు మళ్ళా తిరిగి దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉంటాం. కాబట్టి రాతి గుండె తీసివేసి మాంసం గుండె మించి నా ఆత్మను ఎందు ఉంచి నా కట్టులను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారుగాను మేమును చేసేదను. నేను మీ పితృలకు ఇచ్చిన దేశంలో మీరు నివసించదు. అప్పుడు ఎప్పుడైతే నా ఆత్మను మీకు ఇచ్చేదనో మరి ఎప్పుడైతే ఆ హృదయాన్ని నేను ఇస్తానో మీరు మీ పితృలకు ఇచ్చినటువంటి దేశంలో మీరు నివసించదురు, మీరు నా జనులై ఉందరు, నేను మీ దేవుడినై ఉన్నాను. కాబట్టి అప్పుడు మీరు జనులై ఉంటారు, నేను మీ దేవుడినై ఉంటానని ప్రభు తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఇక్కడ తెలియజేస్తున్న మరొక విషయం ఏంటంటే మీ సకలమైనటువంటి అపవిత్రతను అన్నింటినీ కూడా పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించను, నేను మిమ్మల్ని రక్షిస్తాను. నేను అంతేకాదు మీకు కరువు రానీక ధాన్యమునకు ఆజ్ఞించి అభివృద్ధి పరుతును. మీకు కరువు రాకుండా మీ కరువును సంపదగా సమృద్ధిగా మరి మార్చివేస్తా. యేసు ప్రభువంటాడు, నేను గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అంటాడు. గొర్రెలకు సమృద్ధి జీవం అంటే శారీరకంగా, మానసికంగా అన్ని రంగాల్లో, ఆత్మీయ విషయాల్లో మరి శారీరక మానసికంగా అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధి జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా మన ప్రభు ఉంటున్నాడు. కనుక మీకు కరువు రాకుండా మీకు ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మిమ్మల్ని అభివృద్ధి పరుతును. కనుక అన్ని జనుల్లో కరువును గురించినటువంటి నింద మీరు నందుకున్నట్లు చెట్లు ఫలమును భూ ఫలములను నేను మీకు విస్తరింపచేసేదను. కాబట్టి అన్నిటి విషయాల్లో మరి భూఫలాల్లో అన్ని ఫలాల్లో నేను మిమ్మల్ని విస్తరింపజేసేదనని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క మరి ఆ దేవుడిచ్చేటువంటి ఆ జీవితంలో నూతన హృదయం, నూతనటువంటి జీవితాన్ని మరి అడిగినప్పుడు ప్రభు ఇస్తాడు. ఎందుకనగా ఆయన సర్వాధికారైన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రభు అన్నిటినీ దయచేసేటువంటి దేవుడు, నిన్న నేడు మరి యుగములు ఏకరీతిగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు, నిన్న నేడు యుగములు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడుగా మన ప్రభు ఉంటున్నాడు, సర్వాధికారిగా. అందుకే ప్రభుంటాడు పౌలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ యొక్క సమస్యలో నుంచి, ఇబ్బందిలో నుంచి నన్ను విడుదల కలిగించు, లేదా ఈ అనారోగ్య సమస్య, ఈ యొక్క వేదనలో నుంచి ఈ ముళ్ళును తీసివే ప్రభువా అని అడిగినప్పుడు నీ బలహీనత ఎందే నేను నీకు బలాన్ని బలాన్ని ఇస్తాను, ఎప్పుడు నువ్వు బలహీనుడు అప్పుడే బలవంతుగా ఉంటావు, నా కృప నీకు చాలినటువంటి కృపను ఇస్తానని మరి దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి సర్వాధికారి అయిన దేవుడు. అంతేకాదు ప్రభు చెప్తాడు ఆయన ఏమని తెలియజేస్తాడంటే ఆయన మరి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన అంటాడు. శక్తిహీనులకు యెషయా గ్రంథంలో మనం కానీ చూస్తే 40వ అధ్యాయంలో ప్రభువు తెలియజేస్తూ మాటను మనము గమనించవచ్చు. యవనులు తప్పక తొట్టిల్లుతారు, మరి ఆయన సొమ్మశిల్లుడు అలయుడు, ఆయన జ్ఞానమునకు శోధించుట అసాధ్యము, సొమ్మశిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే, బాలులు సొమ్మశిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యవనస్తులు
ఆ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆ అలయక పరిగెత్తి సమస్యలుగా నడిచిపోదురు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. కాబట్టి మరి ఆయన సమస్యలున్న వారికి బలమిచ్చినటువంటి దేవుడు ఆయనే. మరి ఆయన ఆ జ్ఞానులు మరి సమస్యలే పోయిన వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు మన ప్రభు. కనుక ఆయన్ను మనము వేడుకున్నప్పుడు ఆయన దీవిస్తాడు. అందుకే ప్రభు అంటాడు, మీ యొక్క పాపములు మరి ఎలాగున్నాను, మరి ఏ రీతిగా ఉన్నాను, వాటిని నేను మరి కెంపుగా మరి దీవెనకరంగా మార్చివేస్తారని ప్రభు చెప్తాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, రండి యెహోవా మాట్లాడుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమం వలె తెల్లవగును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవిగా నేను చేస్తాను. మీరు ఆ విధంగా మార్చివేస్తాను నేను, మరి హిమం వలె తెల్లగా నేను మార్చివేస్తాను. అంతేకాదు మీరు సమ్మతించి నా మాట వినేలా, మీరు సమ్మతించి నా మాట కానీ మీరు వింటే చెప్తాడు ప్రభు, మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. మీరు భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవిస్తారు. మరి ఆ రీతిగా నేను మిమ్మల్ని దీవిస్తాను. అంతేకాకుండా సమ్మతించకుండా తిరగబడిన నిశ్చయముగా మీరు ఖడ్గము పాలు. కాబట్టి సమ్మతించి మీరు విన్నే ఆలకించిన ఎడల విన్నే ఎడల మీరు దీవించబడతారు ప్రభు చేత. అందుకే ప్రభు విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రభు మన యొక్క ప్రతి ఒక్క దాన్ని ఆయన మాట విన్నప్పుడు, ఆయన యొక్క ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క జీవితాలను మార్చేటువంటి దేవుడు. అంతేకాకుండా మనల్ని దేవుడు ఆయన మరి క్షమించేటువంటి దేవుడుగా, మరి సమస్త విషయాల్లో ఆయన క్షమించేటువంటి దేవుడుగా, ఆయన అధికారం ఉన్నటువంటి దేవుడుగా మన ప్రభు ఉంటున్నాడు. కనుక మరి అతిక్రమంలో దాచిపెట్టేవాడు వదిలడు కానీ వాటిని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కనికరం పొంది మళ్ళా తిరిగి మరి యథార్థమైన జీవితంలో దేవుడు నూతన హృదయాన్ని ఇచ్చి కాపాడి వారిని సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. అలాగా అందుకే అంటాడు ప్రభు, నేను త్వరగా వస్తున్నాను, వాళ్ళ క్రియలను బట్టి నేను వారి తీర్పు తీరుస్తాను. ఎవరు నీతిమంతులుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంటారో వారు దీవించబడతారని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి యథార్థవంతులుగా మనం దీవించబడినప్పుడు యథార్థ వంశం వారు దీవించబడతారు, వారి కుటుంబం దీవించబడుతుంది. యథార్థవంత వంశం అంటే సత్యం అనుసరించి జీవించేటువంటి వారు, దేవుని చిత్తానుసారంగా ముందుకు పోయేటువంటి వారు, దేవుని సంతోషపెట్టేవారు, దేవుని మహిమపరిచేవారు, దేవుని యొక్క సంకల్పంలో ముందుకు సాగేటువంటి వారు. ఆ రీతిగా ఉన్నప్పుడు వారి యొక్క కుటుంబాలు దీవించబడతాయి. ఎన్నో శోధనలు, ఇబ్బందులు, వేదనలు వస్తాయి, వాటన్నింటిలో నుంచి దేవుడు మళ్ళా తిరిగి జయాన్ని కృపనిచ్చి మళ్ళా ఉన్నతులుగా దేవుడు దీవించి ఈ లోకంలో ఆయన సాక్షులుగా నిలబెడతారు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినట్లుగా ఈ సమయం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభా అలాంటి యథార్థవంతమైనటువంటి దీవెనలు మాకు దయచేయమని దీవించమని, మరి ఆ రీతిగా నూతన హృదయము నూతనమైనటువంటి కృపను మాకు అనుగ్రహించమని తీర్మానం చేసుకుందాం. అలాంటి వారికి దేవుడు కృపొచ్చినట్టుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి ప్రేంగల ప్రభు, మరి నాయన మా జీవితాల్లో మరి యథార్థమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగి మరి అన్ని విధాలుగా శోధనలు, ఇబ్బందుల్లో, వేదనలు, కష్టములో ప్రభా మీ దీవెనలు పొందుకొని మళ్ళా తిరిగి నీ సాక్షులుగా, నిన్ను మహిమపరచువారిగా, గణపరచువారిగా, మీ సంకల్పాలు నెరవేర్చేటువంటి బిడ్డలుగా మమ్మల్ని దీవించి నిత్య కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయమని, మరి ప్రతి బంధకాల నుంచి విడుదల కలిగించమని, మీ యొక్క ఆత్మ నడిపింపులు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ, మా ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థత, దైవికమైన స్వస్థత, ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక విషయాలు ఉన్నటువంటి వారికి అయా మరి చేతిని ఇవ్వండి, దీవించండి. మరి ప్రతి ఒక్క నడిపింపులో మీ కృప, మీ దీవెన అనుగ్రహించి అయా మరి మీ యొక్క సాక్షులుగా మహిమపరచేవారుగా, అన్ని విషయాల్లో మీ కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి వారుగా దీనికి సహాయం దయచేయమని, మీ ఆత్మంశంతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తిరిగి దేవుని ఆశీర్వాదము మనకు, మన కుటుంబాలకు యథార్థవంతులుగా ఈ లోకంలో దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి తీర్మానం చూస్తున్న అందరితో సదాకాలం తోడేంటి కాపాడి ఆశ్రదించుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్.